హాయ్. హా చూస్తున్నాం అన్నం. పర్లేదు, కాకపోతే కొంచెం ఫైట్స్ చేసుకుంటున్నారు. ఫైట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే జనాలకు కావాల్సింది అదే కదా. అదే కానీ కొంచెం ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే బాగుంటది. అది బయట అయినా సరే ఇంట్లో అయినా సరే. సో ఈవెన్ ఎక్కువ అలా గోల చేసి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ రైతు బిడ్డ అని ప్రశాంత్ అని ఇంకొక యాక్టర్ వచ్చేసి అమర్దీప్ అలా చేయడం కరెక్ట్ కాదంట. అంటే అది బిహేవియర్ని బట్టి తను టార్గెట్ చేస్తున్నాడు, బట్ ఇద్దరిది తప్పు ఉంది. టూ ఫేసెస్ ఉన్నాయనేసి అంటున్నాడు కదా పల్లి ప్రశాంత్, నిజమే అంటారా? అంటే జెన్యున్గా మనకు తెలియదు, బట్ అనుకుంటున్నా అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నాడు తను. తన రీల్స్ చూసాము, రీల్స్లో అయితే కనుక బాగానే ఉన్నారు. మరి బిగ్ బాస్ హౌస్లో తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అంతే కదా, సింపతి కోసం నటిస్తున్నట్టు ఉంది. తనకు అది నచ్చట్లేదు, తను తన మీద. అమర్దీప్ కూడా గేమ్ ఆడకుండా ఎప్పుడు గొడవల గురించి ఓకే, తన్ని టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఎలా పర్లేదు. అంటే 5 మంది వచ్చారు, వాళ్ళు కూడా సీరియల్ యాక్టర్స్ మోస్ట్లీ ఉన్నారు అందులో. మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? స్ట్రాంగ్ వచ్చేసి శివాజీ గారు అనిపిస్తుంది. కొత్త వాళ్ళలో ఎవరు అనిపిస్తుంది? అర్జున్. అర్జున్ అంటే పర్సనాలిటీ చూసి అంటున్నారా? ఏం లేదు, బట్ ఇప్పుడే కదా వచ్చింది, తెలుసు కొంచెం అనిపిస్తుంది. సో శివాజీ గారి గేమ్ ఎలా? బాగుంది, ఆయన పాటికి ఆయన బాగున్నారు. అంటే 5 వారాల నుంచి లేడీసే పోతున్నారు కదా హౌస్లోకి వెళ్ళి, ఎలా అనిపిస్తుంది? ఒక గేమ్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది లేడీస్కి, స్పైసీ గేమ్, అది చాలా హార్డ్గా ఉంది వాళ్ళకి. కానీ ఓకే, బెటర్గా చేశారు. ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారని చూడాలి. చెప్పలేము, అందరు 40గా ఉన్నారు అక్కడ, ఎవరన్నది చెప్పలేము. సో ఎవరు కప్పు కొడితే చూడాలనుకుంటున్నారు? ప్రశాంతంగా అన్యూన్యతగా అన్నీ తట్టుకొని ఆడుతున్నారంటే శివాజీ గారు. సో తను అనుకుంటున్నాను. చెప్పండి మేడం. చూస్తున్నా మేడం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, రోజు రోజు ఇంకా చూడాలనిపిస్తుంది మేడం. కొత్త కన్సెషన్ అర్జున్ అన్నట్టు మంచిగా అనిపిస్తుంది మేడం. అంటే టాస్క్లు కానీ ఆడడంలో చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక టాస్క్ విన్ అయ్యాడు, ఇంకొకటి ఎక్కువ వాళ్ళకే ఇప్పుడు స్కోర్ ఇట్లా వాళ్ళకే వస్తుంది కదా, వాళ్ళే అన్నీ 2-3 అందులో పాస్ అయ్యారు కదా, అందుకే మంచిగా అనిపిస్తుంది. అంటే పాత వాళ్ళు వర్సెస్ కొత్త వాళ్ళు గేమ్స్? పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళే బెటర్. మంచిగా అంటే గౌతమ్ మళ్ళా రీఎంట్రీ వచ్చింది కదా, అంటే మళ్ళా కొత్త వాళ్ళ దాంట్లోకి వచ్చింది కదా, ఇద్దరు కలిపి మంచిగా ఆడుతున్నారు. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టారు కదా, ఇలా ఏం లేదు మేడం, నార్మలే. ఎప్పుడైనా స్ట్రాంగ్ ప్లేయర్ ని పెడతారు కదా, గౌతమ్ ని పెట్టడం? గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పనీకి రాదు, కానీ హౌస్ లో ఇప్పుడు శివాజీ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తుంది, ప్రశాంత్ స్ట్రాంగ్ అనిపిస్తుంది, శోభ అనే అంత బాగా ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది, ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది అంతే. ఇంకెవరు గేమ్? అమర్దీప్. ఎలా అమర్దీప్ ఈ వారమే కొంచెం మారినట్టు అనిపిస్తుంది. అందరు కార్నర్ చేసిరానే, అందరు అట్లానే కానీ నా ప్రవర్తన ఇప్పుడైతే మారినది అనిపిస్తుంది. ఏమో ఏం అర్థం చేసుకోవడం, టాస్క్లు ఏమి ఇచ్చినా కానీ సరిగా ఇప్పుడైతే కొంచెం మారిన. నాగార్జున గారు క్లాస్ వీక్ అనే అట్లానే కాదు మేడం. నిన్న టాస్క్ ఏం టాస్క్ మేడం? అది అంటే తేజతో పోలిస్తే అమర్దీప్ అంత మంచి వాళ్ళే, ఆయన మొత్తం బీటెక్ బీటెక్ అన్నాడు కదా, బీటెక్ వాళ్ళ పరుగు తీసి అనిపిస్తుంది. మనం ఎవ్రీ టైం పల్లవి ప్రశాంత్నే టార్గెట్ చేస్తున్నాడు కదా అమర్దీప్. పల్లవి ప్రశాంత్నే టార్గెట్ చేసిన పల్లవి ప్రశాంత్ ఆయన పని ఆయన వేసుకుంటున్నాడు, సరిగానే వేసుకుంటున్నాడు. క్యాప్టెన్సీ టాస్క్లోకి వెళ్ళి రిమూవ్ చేశారు కదా, ఎలా ఎట్లా అంటే పల్లవి ప్రశాంత్ ఏం చెప్పినా కానీ ఎవరు సరిగా హౌస్లో వింటలేరు, అది ఆయనకు తెలుస్తా, ఆయన చెప్తుండగానే ఎవరు వింటలేరు మేడం దానికి. సో టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో శివాజీ అన్న, ప్రశాంత్, గౌతమ్,
శోభా ఉంటే శోభా కూడా ఉంటారు ఉండొచ్చు అనుకుంటున్నా కొత్త వాళ్ళ లేడీస్ వచ్చారు కదా వాళ్ళలో ఎవరు అర్జున్ ఉంటాడు అనుకుంటున్నా లేడీస్ ఎవరు బాగా లేడీస్ ఎవరంతా మంచలేరు మేడం అలానే పవని ఆమె ఉంది కదా ఆమె కొట్టాను పవని ఏమ తేజనా ఆమె పూజనా పూజ కాదు పూజ ఇట్లా ఏమ అంత పవని నయని పవని అయినా పవని ఏమ లేదు మేడం ఏమ లేదు సో మీ ఫేవరెట్ ఎవరు హౌస్ లో మా ఫేవరెట్ అంటే శివాజన్న మంచం శివాజన్న కరెక్ట్ ఆయనకు అన్ని మైండ్ గేమ్ అన్నీ తెలుసు ఆయన మంచి ఆడతాడు ఆయన ఏం చెప్పినా కానీ కరెక్ట్గా ఉంటాడు అనవసరమైన దానికి వాదించాడు అంటే శివాజీ గారి సపోర్ట్ వల్లనే పల్లవి ప్రశాంత్ మూవ్ అవుతున్నాడు అనేసి అంటున్నారు నిజమే ప్రశాంత్ తోడుగా నాకు ఫేవరెట్ మంచి అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కదా మేడం ఇద్దరు ఎవరు కప్పు కొడితే చూడాలనుకుంటున్నారు కప్పు ఎవరు కొడితే చూడాలను కప్పు ప్రశాంత్ కొడితే చూడాలనుకుంటున్నాను कंटे अदे अटार्ट स्टार्टिंग डिफरेंट उ अर्जुन इंका गौतम అంటే కొత్త వాళ్ళు ఆల్్రెడీ గేమ్ చూసి వచ్చారు కదా వాళ్ళ వల్ల పాత వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది గేమ్ ఇట్లా ఆడాలి అనే తెలుసుకొని వచ్చారు కదా వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది కొంచెం మైండ్ తో ఆడతారు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు అంతా చూసిన దాన్ని బట్టి ఆడిన దాన్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళే మంచిగా ఉండడం బెటర్ అనిపిస్తుంది వీళ్ళు కొంచెం మైండ్ తో ఆడతారు వీళ్ళు మనకు వచ్చేది వీళ్ళు తర్వాత వచ్చారు అని చెప్పి ఆడతారు కాబట్టి వీళ్ళకి ఎఫెక్ట్ పడవచ్చు కొత్త వాళ్ళకి పడవచ్చు అది అవన్నీ ఉండదు అక్క లోపల గేమ్ వేరే ఉంటుంది సో కొత్త వాళ్ళు వర్సెస్ పాత వాళ్ళు ఆడుతున్నారు కదా గేమ్ ఎలా అనిపిస్తుంది అందరూ ఒకటే కదా అక్క మళ్ళా వాళ్ళు రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశారు గేమ్స్ ఆడుతున్నారు ఎలా అనిపిస్తుంది ఎలా అయినా కొత్త వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు స్టార్టింగ్ లో కదా స్ట్రాంగ్ ఉంటారు దాని తర్వాత చూడాలి పాత వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు పాత ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కామన్ పర్సన్ ఇదక కింద నుంచి వచ్చి బిగ్ బాస్ వరకు వెళ్ళడం మళ్ళా అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు మామూలుగా వాళ్ళని కూడా కొంచెం వీళ్ళు అందరు కవర్ చేసి వాళ్ళ దాంట్లో కూడా స్ట్రాంగ్ ఉండడం అందులో మళ్ళీ శివాజీ కొంచెం సపోర్ట్ చేయడం దానివల్ల నాగార్జున సార్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు మళ్ళా దానివల్ల అవి కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే పల్లవి ప్రశాంత్ శివాజీ లేని గేమ్ ఆడలేకపోతున్నాడు అనేసి ఒక అంటున్నారు ఆడొచ్చు కాకపోతే సపోర్ట్ చేస్తుండు కొన్ని క్లూస్ ఇస్తుండు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి చేస్తుండు కాబట్టి బెటర్ ఉండదు కొత్త కదా తెలియదు అంతా సోషల్ మీడియాలో ఎట్లుంటుంది అని అట్లా అని చెప్పి సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు అవుతారు అంటే చెప్పలేము ఆడియన్స్ ఏం చేస్తారో ఎవరిని చేస్తారో వాళ్ళని చేస్తారో చెప్పలేము అన్ని బిగ్ బాస్ చేతుల మీద ఉంటాం పల్లవి ప్రశాంత్ శివాజీ ఇంకా గౌతమ్ అర్జున్ ప్రియాంక్ హాయ్ బ్రో హాయ్ నమస్తే బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాం సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు పర్లేదన్న బాగుంది ఓకే లాస్ట్ 6 సీజన్స్ తో కంపేర్ చేసి సీజన్ 7 ఎలా ఉంది సీజన్ 7 ఏ బెస్ట్ అన్న ఇప్పటికన్న ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ లో సీజన్ 7 బెస్ట్ అవునన్న సరే ఇప్పుడు చూసుకున్నాం అనుకో కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసాం కదా ఎలా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళడం వాళ్ళు పర్లేదన్న ఇప్పుడు మా సుగోకు నుంచి ఒక అతను వచ్చిండు కదా అతని గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అన్న టార్గెట్ ఏమన్నా చేస్తున్నారా వాళ్ళు లోపలికి వెళ్ళాక వీళ్ళని స్పెసిఫిక్ గా అంటే టార్గెట్ అంటే నేను చూడనన్నా ఎక్కువ బిగ్ బాస్ కానీ మా ఓడికి ఏడిపిస్తుండ్రు అంటే అది రైతు గురించే చెప్తుంటే ఒకవేళనో చేస్తుండ్రు అందరూ ఎందుకు ఏడిపిస్తున్నారు మీ వాళ్ళని పల్లవి ప్రశ్నే టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అదే తెలియట్లేదు అన్న రైతు బిడ్డ గురించి వెళ్ళమని తప్ప అని అంటున్నది ఏదైనా రైతు 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 అంటే ఉన్నారు కదా సినిమా ఇది అతను ఏ గడికి ఎందుకు అంటున్నావు అంటుండు అంటే రైతు గురించి అనడం తప్ప అదే అర్థం కావట్లేదు అండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ లో లేడు అన్న బిగ్ బాస్ లో లేడు బిగ్ బాస్ లో లేరు ప్రభాస్ అలానే కాదు బిగ్ బాస్ ఉన్న దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మా రైతు బిడ్డనన్న ఎందుకంటే మా ఊరు నుంచి వచ్చిండు కదా అన్న బిగ్ బాస్ లోకి రైతు బిడ్డ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోతారా
అట్లాగా మా ఊరు నుంచి మాకు ఒక అతను వచ్చిండ్రు, మాకు ఒక పేరు చెప్పుకుంటాం కదన్నా. అవును, మా పక్క ఊరు అన్న, మాది శివాకాలం. ఆల్రెడీ మాకు 5 రూపాయలు సార్జీ ఉంటుంది. నేనైతే ప్రశాంత్ నేను. ఓకే.